గ్రామ పంచాయతీల పదవికాలం ముగిసిన నేపథ్యంలో జగిత్యాల మండలం చెలివెల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పదవికాలం ముగిసిన జున్ను కవిత రాజేందర్లను ఆదివారం గ్రామ ప్రజల పక్షాన పౌర సన్మానం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు జగన్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలోనే నిమగ్నమైన వారిని చిరకాలం ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ చేసిన అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సైతం పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుంది, వారికి కూడా ధన్యవాదాలు. కార్యక్రమం జరుగుతుంది, అందరికి వారికి ధన్యవాదాలు. మన జున్ను కవిత రాజేందర్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది, వారికి ధన్యవాదాలు. స్థానిక ఎమ్మెల్యే జీవనరెడ్డి గారికి మన జున్ను కవిత రాజేందర్ గారు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. జీవరెడ్డి గారు మన ఆరోగ్య కార్యక్రమం గారికి జరిగింది. దీనికి మన ఊర్లోనే చాలా మంది ముందు పోతే అల్లిపుర్ల బ్యాంక్ ఉంది, ఇటు పోతే మేడిపెల్లిల బ్యాంక్ ఉంది, టౌన్ అని కాదు. మనం అనుకున్నంత విధంగా ఇక్కడ బిజినెస్ రాదని చెప్పేసి వాళ్ళు బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వచ్చి వారి ఇక్కడ అయితే ఇక మన బిజినెస్ ఉండదని చెప్పేసి విరమించుకొని అటు మన ధర్మపూర్ సైడ్ కల్లాడ 5 సార్లు మేము జోనల్ ఆఫీస్ పోయి ఆంధ్ర బ్యాంకును. మరి అందరికీ ఇక్కడికి సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు. ఈ సభను అంటే ఇంత ప్రేమ కొద్దీ నిర్వహిస్తున్న యువకులు మరి కుల సంఘాలందరికీ నా తరఫున ఉదయపూర్వక నమస్కారం చెప్తున్నందుకు కొంతమంది అయితే సారి క్షమించాలి. ఇస్ వజహ సే మే హమారి మైనోరిటీ కి తరఫ్ సే ఔర్ హమారే గావ్ కి తరఫ్ సే ఔర్ హమారే బడే లోగోం కి తరఫ్ సే హమారే బచ్చోం కి తరఫ్ సే సబ్సే జో హై నా తహే దిల్ సే ఆప్ లోగోం కా శుక్రియా అదా కర్ రహా హూం ఔర్ హమారే షఫీ భాయ్ భీ హమారే లియే బహుత్ మెహనత్ కియే హర్ చీజ్ మే ఉన్కా భీ తహే దిల్ సే శుక్రియా అదా కర్నా చాహతా హూం ఔర్ జో హమలో అభివృద్ధి పనులు అంటే మన సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మన పాల కేంద్ర భవన నిర్మాణానికి కానివ్వండి, ప్రతి దానికి మేము ఒక 20 మంది రైతులము పార వెనుక స్థలానికి తవ్వలేదంటే అది వెను వెంటనే చేసినటువంటి మన జీవన్రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సర్పంచి పదవీ విరమణ శుభాకాంక్షలు. చెలిగల్ గ్రామ అభివృద్ధికి ఆర్మీషలు పోరాడి జున్ను కవిత రాజేందర్ గారికి ఈరోజు ఈరోజు ఈ సర్పంచ్ గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని కుల పెద్దలకు నా యొక్క నమస్కారములు. సర్పంచ్ గారు ఈ 5 సంవత్సరాల కాలంలో మన చెలిగల్ గ్రామానికి ఎల్లవేళలా ఆర్నిసలు కష్టపడి గ్రామాభివృద్ధి చేసినందుకు వారికి సహకారం. జున్ను రాజేందర్ కవిత గారి సన్మాన సభకు ఇచ్చేసిన మన మాన్యశ్రీ జీవన్ రెడ్డి గారికి మరియు రాజకీయ నాయకులకు నా అభినందనలు. ఈరోజు జున్ను రాజేందర్ కవిత గారు చెలిగల్ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే మన 5 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఏ సర్పంచ్ చేయని అభివృద్ధి కార్యక్రమాలు మనకు జరిగినాయి. ఇప్పుడు దానిలో భాగంగానే ప్రతి శ్మశాన వాటికైనా మన ముస్లింలకు శ్మశాన వాటికైనా మరియు కుల సంఘాలైనా కుల భవనాలైనా ఏదైనా మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి సహకారంతో ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్నాము. ఏ కార్యక్రమంలో చూసుకున్నా మన జీవనన్న గారు మనకు తోడుంటూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ యువజన సంఘాలైనా యువజన సభ్యులనైనా ప్రతి వారిని తన వెంట నడిపించుకుంటూ ప్రతి దానిలో మాకు సహకారం చేస్తూ ప్రతి విషయాన్ని ముఖ్యంగా పదవి అనేది అత్తది పదవి పోతుంది. పదవిని వినియోగించుకొని పదవి ద్వారి ఏమి చేసేడు అనేది పెద్ద గొప్పతనం. ఇలా పదవి గెలిచేదాకా ఒక తాపత్రం ఉంటుంది, గెలిచిన తర్వాత ఒక్కొక్క రకంగా ఒక్కొక్క టెన్షన్ ఉంటుంది. ఏందిరా ఈ పదవితో ఏమొచ్చింది మనకు, దీంతో ఏంది టెన్షన్ ఏంది అనిపిస్తుంది. కానీ అటువంటి దాన్ని 5 సంవత్సరాలు గుంజుకొచ్చిందంటే వాడు రాజేందరు నాయనగా వాడే సర్పంచ్ వాస్తవానికి ముందుకొచ్చి అందరం తరం కాదు, కొంతమంది తట్టుకోలేక వెళ్ళిపోయింది. దాన్ని అటువంటి దానికి ముందుకొచ్చినట్టు చాలా సంతోషం. ఆటు పోట్లు ఎన్నో ఉంటాయి,
వాడు తెల్లారి అయితే ఇంట్లో ఆయనకి అన్నం పెట్టదు, పెళ్ళం అన్నం పెట్టదు, వాడు గ్రామ పంచాయతీ ఖర్చు గల్లేరుద్దాం. ఏం చేసి తట్టుకోవాలి మరి అబ్బాయి ధనరా ధనవాన్ని వాళ్ళకి బుదిరికి చెరగొట్టాలి. అటువంటి ఆటుపోట్లన్నీ ఎదుర్కొని రాజేందర్ కవిత గారు 5 సంవత్సరాలు సర్పంచ్, ప్రజల మన్ననతో, పెద్దలు జీవనన్న గారి ఆశీస్సులతో, వారి ఉప సర్పంచ్ కానివ్వండి, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలందరి సహకారంతో చక్కగా 5 సంవత్సరాలు పదవిని పూర్తి చేసుకొని మరి ఇంత చక్కటి సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, రాజేందర్తో నాకు 2004 సంవత్సరంలో మా ఇంట్లో హాస్పిటల్ పెట్టినప్పుడు, డాక్టర్ చక్రధర్ గారు మా ఇంట్లో నర్సింగ్ హోమ్ పెట్టినప్పుడు వారు ల్యాబ్కు రావడం జరిగింది. అప్పటి నుంచి నాకు వారితో చాలా ఫ్రెండ్షిప్ కుదిరింది. అప్పుడే రాజేందర్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. 2005లో నేను కౌన్సిలర్ గెలిచాను. రాజేందర్ అడుగుతుండే ఎట్లా సేవ చేయడం, ఇలా అది అనేది చాలా ఉత్సాహంతో అడుగుతుండే. మరి మాకు పెద్దలు జీవనన్న గారు సారథిలోపల మేము నేర్చుకున్నది ఒకటే, జీవనన్న ఎప్పుడు చెప్తున్నా మాకు, ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్ అయినాయంటే మనం అందరినీ రాజకీయాలకు అతీతంగా వీళ్ళు మనకు చేసిందా చేయలేదా అని అనుకోకుండా అందరికీ మనం సమానంగా మనతోటి అయిన కార్యక్రమంలు ఏది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ కార్యక్రమైనా మనకు ప్రజలకు చేరవేసే విధంగా మా ప్రజలు ఎంతో నమ్మకంతో అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకొని మన మీద నమ్మకంతో వాళ్ళు ఓటేస్తారు కనుక వారికి మనం న్యాయం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని చాలా చక్కటి విషయాలు మాకు పెద్దలు జీవనన్న గారు చెప్పేవారు. మరి వారికి అనుగుణంగానే మేము కూడా ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి ఏందనేది వారికి అనుగుణంగానే చేసాం. మరి రాజేందర్ కూడా ఇంత చక్కగా ఊర్లో ఇంత చక్కటి పేరు సంపాదించుకుని మరి పెద్దన్న చెప్పినట్టు నిజంగా పదవి వచ్చిన తర్వాత వచ్చేంతవరకు ఒకటి ఉత్సాహం ఉంటుంది మనకు, వచ్చిన తర్వాత ఇది ఎట్లా చేయాలి ఎట్లా గెట్టాను కావాలి అనేది. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిజంగా మనం ఏం చేస్తాం అనేది మనకు చేసిన పనితోటే మనకు గుర్తింపు వస్తుంది. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే. పెద్దలు జీవనన్న గారు నా మీద ఎంతో నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చినప్పుడు నిజంగానే అసలు రాజకీయాలకు వస్తానే అనుకోలేదు. జీవనన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అభిమానం. పెద్దలు మా మామగారు నరసింహరావు గారి తరఫున వారితోటి నేను జీవనన్న గారి ఇంటికి వెళ్ళేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా అన్న అంటే ఎంతో అభిమానం. ఇప్పుడు నా చిన్న కొడుకు 3 ఏళ్ళే అయినా కూడా జీవనన్న ఎక్కడ కనబడ్డా కూడా జీవన్ రెడ్డి సాబ్ అంటాడు. అంటే ఒక నాయకుడికి ఉండేటటువంటి లక్షణాలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ మనసులో చూరగొనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహోన్నతులు మన అన్నగారు. ఈరోజు జరిగే కార్యక్రమము పదవి విరమణ 5 సంవత్సరాలు దిగ్విజయంగా చేసుకుని ఎన్నో మన్ననలు అందుకున్న సర్పంచ్కి నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ. వాస్తవంగా రాజకీయ జీవితాన్ని గడించాలంటే నిజంగా పెద్దన్న చెప్పినట్టు చాలా ఇది కత్తి మీద సాము లెక్కనే. ఎవరితోటి భద్రం కాకుండా అందరినీ సంధించుకుంటూ 5 ఏళ్ళు గడపాలంటే వాస్తవంగా చాలా ఇబ్బంది. అయినా కూడా రాజేందర్ అన్న ఇంత చిన్న వయసులో అయినా కూడా చాలా పెద్ద గ్రామం చలిగల్, ఇంత పెద్ద గ్రామంలో ఇన్ని కుల సంఘాలను మత సంఘాలను కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ, అలాగే జైత్యాల సహకార సంఘ తరఫున కూడా మేము చలిగల్ గ్రామంలో పెట్రోల్ డీజిల్ బంక్ ఏర్పాటు చేయాలంటే వివిధ గ్రామాలలో సర్పంచ్లు వెనుక ముందు ఆలోచన చేసేళ్ళు. కానీ వారు సర్పంచ్ గారు ఏమన్నారంటే మా చెల్లెల గ్రామంలో భూమి తీసుకొని మీరు పెట్రోల్ డీజిల్ బంకులు ఏర్పాటు చేయాలి, మా రైతులకు కూడా అందుబాటులో ఉంటుందని వారు చెప్పడము, మాకు వెను వెంటనే పర్మిషన్ ఇవ్వడం, 1 రూపాయి కూడా గ్రామ పంచాయతీ పన్ను రూపకంగా తీసుకోకుండా వెను వెంటనే పర్మిషన్ ఇచ్చి ఇవాళ శంకుస్థాపన చేసుకొని కొద్ది రోజులలోనే ఆ ట్యాంకు పెట్రోల్ డీజిల్ బంకు కూడా కంప్లీట్ చేసుకుంటామని చెప్తూ, నిజంగా ఈరోజు సర్పంచ్ ఎంపీటీసీ గారు వారి సహాయక వార్డు మెంబర్స్ ఉప సర్పంచ్ గారు అందరి కోఆపరేషన్తోనే చెప్పక తప్పదు. మరి అదే రకంగా చల్లిగల్ గల వ్యవసాయ మార్కెట్ కానీ చల్లిగల్కు వ్యవసాయ మార్కెట్లో ఆ చల్లిగల్ అనకుండా చెగిత్యాలని పెడితే కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయ మార్కెట్కు చల్లిగల్ వ్యవసాయ మార్కెట్ అని నామకరణ కూడా రాజేందర్ మరి పెద్దన్న గారు సత్యన్న గారు వీరందరూ ఫైట్ చేసి చల్లిగల్ మనం పేరు పెట్టుకోవడం జరిగింది. అదే రకంగా చలిగల వ్యవసాయ మార్కెట్ కమిటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఆ కమిటీలో మన చలిగలకు ప్రాతినిధ్యం వహించాలన్న ఉద్దేశంగా మన పెద్దలు జీవన్రెడ్డి గారు ఎప్పుడు కూడా చలిగల నుంచి ఒక మెంబర్ పెట్టేది. పదవీ విరమణ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు అధికారులకు పత్రికా విలేకరులకు నమస్కారాలు. ఈ 5 సంవత్సరాలు మన జున్ను కవిత రాజేందర్ గారు ఇంత సక్సెస్ఫుల్గా వారి బాధ్యత నిర్వర్తించి ఇంకా ఎన్నో ఫ్యూచర్లో మంచి పదవులను పొంది గ్రామ ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతూ నమస్తే. కార్యక్రమం ఇచ్చేసిన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి
అయినా గంగాధరాంధ గారికి, రాధాకృష్ణ గారికి అందరికీ నా తరఫున వెళ్ళి నమస్కారం తెలియజేస్తూ, మరి పత్రికా విలేకరులు, ప్రజానాయకులు, ఊరు సంఘాలు, మరి ముస్లిం మైనార్టీ సంఘాలు, మరి ప్రతి సంఘం కుల సంఘాలు వచ్చిన అందరికీ నా నమస్కారములు. అలాగే మన జును రాజేందర్ కవిత గారు చేసిన సేవలు మనం మర్చిపోలేని. ప్రతిదానికి ఏదైనా కానీ, ప్రతిదానికి అయినా కానీ, అందు ఓలు వచ్చినా కానీ కాదని చెప్పకుండా, ప్రతి సంఘాలు కుల సంఘాలు వచ్చినా కానీ కాదనుకుండా మన ఎమ్మెల్యే సభ దగ్గరకు పోయి ప్రతి సంఘానికి 300,000 ఫండ్, అదే ఒడ్డర కాలనీ అయినా కానీ 300,000 ఫండ్ చేసిన వల్ల, అది కాకుండా జీపీ నుంచి వెళ్ళి అది సరిపోవని చెప్పి అన్నారు ఒడ్డర సార్. నేను కానీ పక్క గ్రామం కళ్ళపల్లి అయినా కానీ నాకు 250-300 ఓట్లు ఉన్నా కానీ నాకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు. కానీ సారు అడుగు చాడు నడిచి ఎవరైనా సారు నచ్చుకుంటే మనం పేరు వస్తుంది కాబట్టి నేను 3 సార్లు సర్పంచ్ అయినట్టు సారు సహకారంతో ఇవాళ చెప్తున్నాను. ఇంకా సారు నాకు బాగా సహకారం చేసి నాకు పెద్ద ఎత్తున ఊరికి గ్రామం 3 పొరల నుంచి ఎంపీటీసీ ఇచ్చి గెలిపించినందుకు సార్కు సమపూర్ణంగా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అన్న జీవనన్న గారికి, మరియు సింగిల్ విండో చైర్మన్ గంగాధర్ గారికి, మరియు అన్న ఎంపీటీసీ రాధాకృష్ణ అన్న గారికి, ఎంపీటీసీ సభ్యులు పెద్దలు మామగారికి, వార్డు సభ్యులు ఉప సర్పంచ్ సత్తన్నబాబు గారికి, వార్డు సభ్యులకు ప్రతి విషయంలో నేను వాసంగా అన్న అరణ చెప్పింది 100% కరెక్టు. ఏది ఉన్నా కూడా అన్నను ప్రతి దాంట్లో కూడా అడ్వైస్ తీసుకుంటూ ఇంతటి వరకు ఈ 5 సంవత్సరాలు నెటికొచ్చిన ఈ అంటే ఒక అరణ్యనే కాదు, ఈ 5 సంవత్సరాల్లో చల్గల్ గ్రామ ప్రజలు, కులస్తులు, అన్ని కుల సంఘ నాయకులు, మరియు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, ఈ 5 సంవత్సరాలల్లో నన్ను ఏది కూడా ఏం చేసినో ఇది ఏంది అని చెప్పేసి నన్ను అడగలేరు వాళ్ళు. ఇప్పటికీ నేను వారికి నా జీవితాంతం కూడా నేను వారికి రుణపడి ఉంటా. 5 సంవత్సరాలు నేను ఏ గ్రాంట్ వచ్చినా ఏ చేయాలనుకున్నా నా ఇష్టం మీ నుంచే నడిచింది తప్ప వారు ఎక్కడ కూడా వ్యతిరేకించలేరు. ఎంపీటీసీ గారే కానివ్వండి, జెడ్పీటీసీ గారే కానివ్వండి, మరి 5 సంవత్సరాల కాలంలో అన్న జీవనన్న గారు కూడా నాకు అంటే ఇంతటి మంచి పేరు తీసుకొచ్చిర్రు, అన్నగారు కూడా నాకు చాలా వరకు సహకారాలు అందించారు. ఇవాళ ఒడ్డర కాలనీ లోపల 300,000 సంఘభవనం, మరియు దుర్గమ్మ గుడి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి వారికి స్థానికంగా ప్రజల సహకారం, అట్లాగే ఎంపీటీసీ గారు, పెద్దన గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు అని చెప్పట్టుంది. వారు ఇప్పుడే పేర్కొన్నారు గ్రామ పంచాయతీకి లభించేటటువంటి ఒక నిధులు గ్రామంలో అవి ఏ విధంగా వెచ్చించాలనేటువంటి ఒక నిర్ణయం ఏదైతుందో మీ సమిష్టిగా ఏక అభిప్రాయంతో తీసుకోవటం లోపల మాకు సహకరించినటువంటి ఒక గ్రామ పంచాయతీ ప్రతినిధులను నేను ఎన్నటికీ మర్చిపోలేను, వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అని చెప్పని వారు ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని చెప్పట. మరి ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ. ఇవాళ ఏ ఎన్నికే కానివ్వండి, ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిందంటే మళ్ళీ తిరిగి ఎన్నికల వరకు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ అందింపచేయగలిగినప్పుడు మాత్రమే మనం ప్రజల మన్ననలు పొందగలుగుతామని చెప్పండి. అంతేగాని మన ఎన్నికలు నా పక్షాన్ని ఎవరు నిలిచిండ్రు, మన ప్రత్యర్థిగా నాకు ఎవరు పనిచేసిండ్రు అని ఒక విధమైనటువంటి ఒక వివక్షతను ప్రదర్శిస్తే ఎవరు కూడా ఇవాళ ప్రజల మన్ననలు పొందలేదని చెప్పండి. ఇవాళ చెల్లెల గ్రామ అభివృద్ధికి సంబంధించి ఇవాళ మిత్రుడు రాజేందర్ గారు వాస్తవంగా కవిత సర్పంచ్గా ఉన్నప్పటికీ కూడా ఒక మహిళగా మరి అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కొంత ఇబ్బందికరంగా భావించినప్పటికీ కూడా ఇలా రాజేందర్ గారు ఏదైతుందో మొత్తం ఆ బరువు బాధ్యత అంతా తనమి చేసుకొని రెవెన్యూ కార్యాలయాలే కానీ పోలీసుకు సంబంధించే కానీ అంటే సర్పంచ్ అంటే కేవలం గ్రామ పంచాయతీకే పరిమితం కాదు. ఈ కాలం లోపల గ్రామం లోపల ఎవరికి ఏ విధమైనటువంటి ఒక సమస్య ఉత్పన్నమైనా ముందు కనబడేది ఎవరు కనబడతారు, సర్పంచ్ గారు, తర్వాత ఎంపీటీసీ గారు. ఇలా గ్రామాల అభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించినా కానీ ఆ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ బాధ్యత అనేది ఏదైతుందో గ్రామ పంచాయతీ అట్లాగే మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రభుత్వం పట్ల జరిగింది చెప్పండి.
మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో కేవలం విధి విధానాలు నిధులు కేటాయింపుకే పరిమితం. ఆ నిధులను ఖర్చు చేయటము, ఆ కార్యక్రమాలను అమలు చేయటం. ఉదాహరణకు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్ కార్యక్రమాన్ని రూపొందించిందే. ఒకప్పుడు 75 రూపాయలు ఉన్న పెన్షన్ ఏదైతుందో మారిన కాలానికి అనుగుణంగా మరి అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 200 రూపాయలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంతో మనకున్నటువంటి నిధుల వెసులుబాటుతో